You're watching Simply with Spandu. Hi friends, this is Spandana. Welcome back to my channel Simply with Spandu. Ela unnarandaru baunnara kompadis kopanga unnara enti ivala video late ayipoyindani meeru nijanga kopanga unte aa kopam naa meeda kaadu ina meeda chupinchandi ఎందుకంటే ఈయన వల్లే ఇవాళ మన వీడియో లేట్ అయిపోయిందనమాట. నేను ఈ మహానుభావుని మాయలో పడేద్దామని చెప్పేసి 5 రకాల అటుకుల రెసిపీస్ చేసి పెట్టాను. చివరికి నేనే కృష్ణ మాయలో మునిగిపోయి నేను ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నానని, మనం వీడియో అప్లోడ్ చేయాలి ఎడిట్ చేయాలనే విషయం కూడా మర్చిపోయాను. సో కానీ లేట్గా వచ్చినా ఏం పర్లేదండి, ఇవాళ బాగా ఒకటి కాదు రెండు కాదు 5 రకాల రెసిపీస్, అది కూడా కృష్ణుడికి ఇష్టమైన రెసిపీస్ చేసి చూపించబోతున్నాను అనమాట. ఈ రెసిపీస్ కానీ మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి చేశారంటే మీరు కష్టపడి గొంతు సవరించుకుని స్వామి రారా అని పిలవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆ ప్రసాదం రెసిపీస్ చేయాలి కానీ ఈయన వేణు ఊదుకుంటూ మీ ఇంటికి వచ్చేస్తాడనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ రెసిపీస్ ఏంటో తెలుసుకోవాలంటే ఏం చేయాలో మీకు తెలియదా చెప్పండి. రోజు నేను చెప్పాలా ఏమిటి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఆ పక్కనున్న గంటని ఈయనకు వినపడేలాగా గట్టిగా కొట్టాలన్నమాట. మరి చేసేయండి. మరి ఇవే నేను చేసిన 5 రకాల అటుకుల రెసిపీస్ అన్నమాట. కనిపిస్తున్నాయా? సో ఈ 5 రకాల అటుకుల రెసిపీస్లో 3 మాత్రమే మన ఆంధ్రావి, మిగతా 2 నార్త్ ఇండియా నుంచి అరువు తీసుకొచ్చానమాట. ఎందుకు తీసుకొచ్చానంటే వాళ్ళు శ్రీరాముడిని శ్రీకృష్ణుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. అది కాకుండా ప్రతి కృష్ణాష్టమికి తప్పకుండా వాళ్ళు చేసే రెసిపీ ఏంటంటే గోపాల్కళ అన్నమాట. చూసారా, ఇది పేరుకు తగ్గట్టుగానే కలగలలాడుతూ ఉంది. దీనికి కూడా నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేశానండి, అటుకులు, బెల్లం, పాలు అన్నమాట. వీటన్నిటిలో నేను వేటిలోనూ షుగర్ వేయలేదు. ఎందుకంటే మన పెద్దోళ్ళు పోరు పెట్టి మరీ చెప్పారు, అటుకులు బెల్లం కాంబినేషన్ తింటే మంచి శక్తి వస్తుంది, ఎనర్జీ వస్తుంది అని. ఈ అటుకులు బెల్లం కాంబినేషన్ వల్ల మన కాల్షియం కూడా వస్తుంది. అంతేకాకుండా అటుకుల్లో ఉండే పీచు పదార్థం వల్ల మనకు తొందరగా అరిగిపోతుంది. కార్బోహైడ్రేట్స్ కూడా చాలా మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. ఇందులో 29% ఐరన్ ఉంటుంది, ఇంకా 75% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అవి కూడా మన శరీరానికి మేలు చేసే కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట. సో మరీ ఎక్కువ విసిగిచ్చేస్తున్నాను కదా ఆరోగ్య రహస్యాలు చెప్పి. సో కమింగ్ టు ద పాయింట్, ఈ రెసిపీస్ చూసే ముందు నేను మీకు ఒకటి చెప్పాలి. అదేంటంటే ఈ కృష్ణాష్టమి స్పెషల్గా మీరు మీ ఇంట్లో మీ పిల్లల్ని బాగా అలంకరించుకుంటూ ఉంటారు కదా, అంటే గోపికలాగా, శ్రీకృష్ణుడిలాగా. సో అలా అలంకరించిన ఫొటోస్ నాకు పంపితే నేను మన ఛానల్లో ప్లే చేస్తానన్నమాట వాటిని. అవి మీరు ఎలా పంపించాలంటే కింద డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, దాంట్లో నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. ఆ ఫొటోస్ నేను తప్పకుండా రేపు కానీ ఎల్లుండి కానీ ప్లే చేస్తానన్నమాట. ఎవరికి ఉండదు చెప్పండి మన పిల్లల్ని ఇలా ఒక ఛానల్లో చూసుకోవాలని. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను మీ పిల్లల్ని ఎంత అందంగా, ఆ చిన్ని కృష్ణులు ఎంత అందంగా ఉన్నారో చూద్దామని. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పంపించండి. సో ఇప్పుడైతే మీరు ఈ 5 రకాల రెసిపీస్ త్వరగా చూసేయండి. ఓకే, నేను ఫస్ట్ చూపించబోయే రెసిపీ ఏంటంటే అటుకుల లడ్డు అన్నమాట. దీనికి గాను నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1/4 కప్పు అటుకులు తీసుకుంటున్నాను. ఈ అటుకులు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో అక్కర్లేదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి కరకరలాడేలాగా వేయించుకోవాలన్నమాట. బాగా వేగిన తర్వాత వీటిని బాగా పక్కకు తీసిపెట్టుకుని అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకుని, నేను ఆల్రెడీ ఎండు కొబ్బరిని పొడి చేసి పెట్టుకున్నాను అనమాట, అంటే ఎండు కొబ్బరిని కట్ చేసి పెట్టుకుని నీట్గా పేస్ట్ చేసుకున్నాను. ఇలా పొడి పొడిగా అయిపోవాలన్నమాట, బాగా పౌడర్ లాగా అయిపోవాలి. దీన్ని కాసేపు నెయ్యిలో వేయించుకోవాలి. దీనికి 2 లేదా 3 నిమిషాలు సరిపోతుందండి. ఇది బాగా వేగిన తర్వాత నేను ఆల్రెడీ బెల్లాన్ని కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మీకు ఒకవేళ గ్రైండ్ చేసి పెట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే తురుముకోవచ్చు కూడా, అంతేకాని దంచుకుంటే మాత్రం ఇవి ఈ లడ్డూలు కట్టడానికి రాదన్నమాట. ఎందుకంటే మనం బెల్లాన్ని ఇక్కడ కరిగించట్లేదు కదా, అందుకని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలండి. ఈలోగా ఆల్రెడీ అటుకులు కూడా నేను ఇవి కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ 3 పొడుల కన్సిస్టెన్సీ కూడా బాగా మెత్తగా ఉండాలన్నమాట, అప్పుడే ఎక్కడ తగులుకోకుండా 3 సమానంగా కలుస్తాయన్నమాట. నేను ఇక్కడ తీసుకున్న క్వాంటిటీ ఏంటంటే 1/4 కప్పు అటుకులకి 1/2 కప్పు బెల్లం తీసుకుని 1/4 కప్పు కొబ్బరి తీసుకున్నాను. వీటిని పక్కకు తీసేసుకుని ఒక చిన్న ప్యాన్ లాంటిది ఏదైనా పెట్టుకుని పోపు వేసుకునేది, కొంచెం నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర లేకపోయినా సరే నెయ్యి మాత్రం కంపల్సరీ వేడి చేసుకోండి. ఎందుకంటే మనకు లడ్డూలు కట్టడానికి రావాలి కదా, మరి లడ్డూలు కట్టడానికి రావాలంటే నెయ్యి కంపల్సరీ వేసుకోవాలి. నేను ఇక్కడ వేసిన నెయ్యి కూడా చాలా తక్కువ నెయ్యి వాడాను. మీకు లడ్డూలు ఇంకా బాగా అంటే మనం వేసుకున్నది బాగా పొడి పొడిగా ఉంది కాబట్టి కొన్ని పాలు వేస్తున్నాను. పాలు వేసినంత మాత్రాన మనకు లడ్డూలు అనేవి చెడిపోకుండా చెడిపోతాయి అనే డౌట్ మీకు అక్కర్లేదండి, నీట్గా వచ్చేస్తాయి. ఇలా లడ్డూలాగా కట్టుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు మీకు లడ్డూ చేసే ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, ఈ లడ్డూ కట్టడం మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. మీకు ఇష్టమైన సైజులో లడ్డు చేసుకోవచ్చు. ఇవి ఈజీగా 5-6 రోజులు నిలువ ఉంటాయన్నమాట, కమ్మగా కూడా ఉంటాయండోయ్.
నేను చూపించబోయే సెకండ్ రెసిపీ ఏంటంటే అటుకుల బెల్లం ప్రసాదం అన్నమాట. దీనికి గాను 3 స్పూన్ల అటుకులు తీసుకుని అవి నానేదాకా వేడి వేడి పాలు కలపాలన్నమాట. మరీ మునిగేదాకా అవసరం లేదండి. జస్ట్ మన అటుకులు మెత్తబడేంత వరకు కాస్త పాలు పోసుకోవాలి. ఇవి నానడానికి ఒక 10 నిమిషాల దాకా టైం పడుతుంది. ఇవి నానేలోగా నేను ఎంత క్వాంటిటీ అయితే అటుకులు తీసుకున్నానో అంతే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి, చాలా కొద్దిగా వాటర్ పోసుకోండి. ఎక్కువ వాటర్ అయిపోతే మళ్ళీ అటుకులు బాగా ఏమంటారో జారుగా అయిపోతాయన్నమాట. అంత లూజుగా ఈ అటుకుల బెల్లం ప్రసాదం ఉండక్కర్లేదు. సో ఈ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా, ఆ అటుకులన్నీ తీసి దీంట్లో వేసి కలుపుకోవాలి. ఈ అటుకులు పాలల్లోనే నానాలి. ఒక్కసారి బెల్లం పాకంలో వేశారో మళ్ళీ ఇవి నానం అన్నమాట. సో ఇవి బాగా దగ్గర పడిన తర్వాత కాస్త ఇలాచీ పౌడరు, ఇంకాస్త కొబ్బరి తురుము. నేను ఆల్రెడీ కొబ్బరి తురుము పెట్టుకున్నానండి, ఆ తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము కంప్లీట్గా ఆప్షనల్ అండి. నేను దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేశాను, మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగే వదిలేదు. మన థర్డ్ ప్రసాదం రెసిపీ ఏంటంటే అటుకుల పాయసం. దీనికి గాను 2 గ్లాసులు పాలు పోసుకుని 1/2 కప్పు నేను ఆల్రెడీ నానబెట్టేసుకున్నానండి, వాటర్లో నానబెట్టేసుకున్నాను. ఈ పాలు పొంగొచ్చేలోగా నేను నానబెట్టుకున్న అటుకులు కాస్త నానతాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయన్నమాట. బాగా పొంగొచ్చిన తర్వాత అటుకులు వేసేసుకోవాలి. ఈ అటుకులు పాలల్లోనే బాగా ఉడకాలన్నమాట, ఎందుకంటే ఒక్కసారి ఇవి బెల్లం వేసేసామంటే మళ్ళీ ఉడకవు. కాబట్టి ఈ ఒక 70% ఉడికిన తర్వాత నేను ఏం చేశానంటే, నేను ఆల్రెడీ కొబ్బరి తురుము పెట్టుకున్నాను, ఎండు కొబ్బరి తురుము పెట్టుకున్నాను అన్నమాట. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడు ఈ అటుకులు బాగా 100% దాకా ఉడికిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం బెల్లం తురుము వేసుకోవచ్చు. ఈ బెల్లాన్ని మీరు దంచి కూడా వేసుకోవచ్చు. అటుకులు ఎంత క్వాంటిటీ తీసుకున్నానో బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకున్నానన్నమాట. సో బాగా దగ్గర పడిన తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అండి, దీంట్లో వేసేసి గ్యాస్ కట్టేసుకోవడమే అన్నమాట. ఇది కాస్త చల్లారిన తర్వాత బాగా పాలన్నీ పీల్చుకుని ఇలా తయారైందన్నమాట. చూసారా ఎంత అందంగా ఉందో. ఈ అటుకుల పాయసం ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మన 4th ప్రసాదం రెసిపీ ఏంటంటే గోపాల్కల. దీన్ని నార్త్ ఇండియన్స్ బాగా చేస్తారండి, కృష్ణాష్టమికి తప్పకుండా చేస్తారు. దీనికి గాను నేను 1 కప్పు పెరుగు తీసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని సాల్ట్ కరిగేదాకా తిప్పుకుంటున్నాను అన్నమాట. ఈ సాల్ట్ కరిగిపోయిన తర్వాత 1 కప్పు పెరుగుకి 1/2 కప్పు అటుకులు వేసుకుంటున్నాను. ఈ అటుకులు పెరుగులో నానేంత వరకు వేసుకోవాలండి. దీని తర్వాత కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి. అటుకులను బట్టి నానే సమయం ఉంటుందన్నమాట. ఇవి సోక్ అవ్వడానికి నాకైతే 30 మినిట్స్ పట్టింది. మీ అటుకులను బట్టి మీకు 10 మినిట్స్లో అయిపోవచ్చు, లేదా 30 మినిట్స్ పట్టచ్చు. ఇది ఇలా పక్కన పెట్టేసి మనం దడక సిద్ధం చేసుకోవాలి. దడక అంటే ఏం లేదండి, పోపు అన్నమాట. దీన్ని మీరు కంప్లీట్గా నెయ్యితో వేసుకోవచ్చు, లేదా కంప్లీట్గా ఆయిల్ కూడా వాడుకోవచ్చు. నేనైతే కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వాడుతున్నానన్నమాట. దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేయమండి కాబట్టి ఆయిల్ కూడా వాడుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం 1 స్పూన్ వేసుకుంటున్నాను. దీని తర్వాత పచ్చిమిర్చి, దీనికి తగినంత అంటే మనం ఎంతైతే గోపాల్కల కలుపుకున్నామో దానికి తగినంతగా 1 మిర్చి కానీ లేదా 2 మిర్చిలు కానీ వేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఈ పోపు ఇంతే వేసుకోవాలి, అంటే దీంట్లో కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు ఇలాంటివన్నీ వేయరన్నమాట. నేను ఇందాక చెప్పా కదా, కొంచెం బాగా సెట్ అయిన తర్వాత 2 లేదా 3 స్పూన్లు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలని ఇప్పుడు పాలు వేసేసుకున్నానన్నమాట. పాలు వేసుకుని కలుపుకున్న తర్వాత మనం సిద్ధమైపోయింది కదా దడక, అదే పోపు అండి. ఆ పోపు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ఉన్నాయి, అవి వేస్తేనే దీన్ని గోపాల్కల అంటారన్నమాట. సో ఇవి బాగా పీల్చుకున్న తర్వాత మాత్రమే ఆ ఐటమ్స్ వేయాలి. చూసారా పెరగన్నంలాగా ఎలా అయిపోయిందో. స్ట్రీమ్ వేడికి, బ్రైట్నెస్కి మీకు ఐటమ్ సరిగ్గా కనిపించట్లేదు, నేను కెమెరా సరిగ్గా చూసుకోలేదు కాబట్టి ఈ ఒక్కసారికి ఇలా అడ్జస్ట్ అయిపోండి. ఈ 2 ఐటమ్స్ వేసిన తర్వాత ఇప్పుడు మన గోపాల్కల సిద్ధం అయిపోయిందన్నమాట. ఇంకా కృష్ణుడికి నివేదించడమే. మన 5th అండ్ ఫైనల్ రెసిపీ ఏంటంటే దూద్ పోహా. దీనికి గాను కొంచెం పాలు తీసుకోవాలి, అవి కూడా బాగా కాచిన పాలల్లో 2 లేదా 3 స్పూన్ల అటుకులు వేసుకోవాలన్నమాట. నానిన తర్వాత ఇవి ఎలాగో పీల్చుకుంటాయి కాబట్టి ఆ క్వాంటిటీలో తీసుకున్నానన్నమాట. ఆ వెంటనే బెల్లం కూడా వేసి ఇలాచీ పౌడర్ వేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది 15 నిమిషాల తర్వాత బాగా పీల్చుకుంటుంది. ఆలోగా మనం డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. చాలా తక్కువ నెయ్యి వేసుకుంటున్నానండి, ఎందుకంటే ప్రసాదం కోసమని నేను చాలా తక్కువ క్వాంటిటీలో దూద్ పోహా చేస్తున్నానమాట. సో ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసుకున్న తర్వాత ఫైనల్గా మన దూద్ పోహా రెడీ అయిపోయిందన్నమాట. బాగా పీల్చుకున్న తర్వాత దూద్ పోహా ఇలా ఉంది. ఇంకాసేపటికి ఇంకా పీల్చుకుని గట్టిగా అయిపోతుంది. కృష్ణుడికి నివేదించాల్సిన 5 రకాల అటుకుల ప్రసాదాలు రెడీ అయిపోయాయన్నమాట, చాలా తొందరగా, హెల్తీగా కూడా. ఇవన్నీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.